Hello friends, welcome back to Lalitha's Kitchen Tips. Iroj mano e video lo most requested recipe aina sambar chupistanu. Mano ee vidhanga sambar cheskunte rice kaina idli kaina chala perfect ga vastundandi. Manchi taste tho chala easy ga ela cheskovalo nenu chupistanu. Ila evaraina chesesukochandi chala easy process. Mari ee recipe ni meeru chivara varaku chusi meeku nachite like chesi alage share kuda cheyandi. దీని కోసం మనం ముందుగా కందిపప్పు తీసుకోవాలి ఇక్కడ 1 కప్పు కందిపప్పుని కుక్కర్ బౌల్ లోకి వేసుకోవాలి ఆ తర్వాత వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి ఈ కందిపప్పుని మనం కొంచెం దోరగా వేయించుకొని ఇలా చేసుకుంటే సాంబార్ అనేది టేస్టీగా వస్తుంది కొంచెం వేపుకోండి ఆ తర్వాత దీంట్లోకి 1 పావు స్పూన్ పసుపు అలాగే 1 అర స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోండి మనం 1 కప్పు కందిపప్పు తీసుకున్నాం కాబట్టి 2 కప్పులు 2.5 కప్పుల వరకు కూడా వాటర్ వేసుకోండి తర్వాత దీనికి మూత పెట్టేసుకొని మనం స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి స్టవ్ వెలిగించి పెట్టేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలండి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోండి మనం ఈ లోపల చింతపండు కూడా నానబెట్టుకోవాలి పప్పు ఉడుకుతూ ఉన్నప్పుడు మనం చింతపండుని కూడా ఈ విధంగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని నీళ్లు పోసుకొని నానబెట్టుకుంటే మనకి ఈజీగా మనకి చింతపండు గుజ్జు అనేది తర్వాత ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం కూరగాయ ముక్కలు కూడా చూద్దాం చూడండి ఇక్కడ నేను టమాటా రెండు చిన్న టమాటా తీసుకున్నాండి పండువి విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేశాను అలాగే ఉల్లిపాయలు కూడా ఒక రెండు మీడియం సైజు తీసుకొని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే ములక్కాయలు కూడా రెండు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి ములక్కాయలకి పొట్టు తీయొచ్చు లేకపోతే అలాగే ఉంచుకోవచ్చండి మీ ఇష్టం అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 4 కరివేపాకు అలాగే మనం సొరకాయ కూడా ఇక్కడ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేశాను మీరు మీకు నచ్చిన సైజ్ లో సొరకాయ ముక్కలు కట్ చేసుకోండి అలాగే క్యారెట్ కూడా చూడండి నేను ఇక్కడ రెండు క్యారెట్లు తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టాను నేను చూపించిన ఈ కూరగాయలే కాకుండా మీ ఇష్టం అండి ఆప్షనల్ ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు ఆ తర్వాత చూడండి పప్పు మనం 4 విజిల్స్ తర్వాత ఈ విధంగా ఉడుకుంటుంది ఈ సాంబార్ లోకి పప్పు అనేది బాగా మెత్తగా ఉడకాలి ఒకవేళ మెత్తగా లేకపోతే కొంచెం మనం పప్పు గుత్తుతో అయినా గరిటతో అయినా ఈ విధంగా బాగా మ్యాష్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని సాంబార్ ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి దీనికోసం దలసరిగా ఉన్న ఒక పెద్ద గిన్నె ఒకటి తీసుకోండి ఆ తర్వాత దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు మనం ఆయిల్ వేసుకోవాలి అలాగే దీంట్లోకి పోపు దినుసులు కూడా వేసుకోండి ఇక్కడ నేను శనగపప్పు 1 అర స్పూను ఆవాలు 1 అర స్పూను జీలకర్ర 1 పావు స్పూన్ వేస్తున్నాను అలాగే దీంట్లోకి మనం నలగొట్టిన ఎల్లిరెబ్బలు వేసుకోండి మనం క్రష్ చేసి వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది తర్వాత ఎండుమిర్చి కూడా 3 లేదా 4 వేసుకొని ఈ విధంగా కొంచెం కలుపుకోండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని చిటపటలాడించుకోండి కరివేపాకు ఎక్కువగా ఉంటే సాంబార్లో చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి మనం ముందుగా కట్ చేసిన కూరగాయ ముక్కలు అవన్నీ వేసుకోవాలి ముందుగా పచ్చిమిర్చి వేసుకోండి కొంచెం పచ్చిమిర్చి ఈ విధంగా మగ్గించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్లేవర్ నచ్చితే వేసుకోండి కొంతమందికి ఇష్టం ఉండదు సాంబార్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా మగ్గించేసి తర్వాత మనం ఈ సొరకాయ ముక్కలు ఈ క్యారెట్ ముక్కలు ఇంకా ఈ మొత్తం కూడా మనం 1 బై 1 వేసేసుకోవాలి ఇంకా దీంట్లోకి వంకాయ బెండకాయ బంగాళదుంప మీకు నచ్చిన ఏ కూరగాయ ముక్కలైనా వేసుకోవచ్చండి సాంబార్లో అన్ని కూరగాయ ముక్కలు వేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు మనం ఈ ముక్కలన్నీ కూడా ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోండి తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచినట్లయితే మనకి ఆయిల్లో ముక్కలు చక్కగా మగ్గుతాయి ఇప్పుడు మనం దీంట్లోకి పసుపు ఉప్పు కారం వేసుకోవాలి పసుపు 1 పావు స్పూను ఉప్పు 2 స్పూన్లు కారం 2 స్పూన్లు వేసుకోండి మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం అనేది కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఉప్పు కారం వేసాక కూడా ఒకసారి ఇలా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుంటే మనకి ఉప్పు కారం కూడా ముక్కలకి చక్కగా పడతాయి మనకి ముక్కలు అనేది టేస్టీగా వస్తాయి ఇప్పుడు మనం చింతపండు నానబెట్టాం కదా చింతపండు నుంచి గుజ్జు అనేది తీసుకోవాలి మనకి నాన ఉంటుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఈ చింతపండు గుజ్జుని ముక్కలల్లోకి వేసేసుకోవాలి తర్వాత ఇది సాంబార్ పొడి అండి మనం ఇంట్లోనే తయారు చేసిన సాంబార్ పొడి వేస్తున్నా నేను మీరు బయట కొన్నదైనా వేసుకోండి ఇది మనం ఇంట్లో తయారు చేసి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఒక వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నేను తర్వాత చూడండి ఇలా సాంబార్ పౌడర్ కూడా వేసిన తర్వాత మనము ఉప్పు కారము సాంబార్ పౌడరు ఈ చింతపండు గుజ్జు కూడా వేసాం కదా ఇదంతా ముక్కలల్లో కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసి దీనిపైన మూత పెట్టేసి 1-2 నిమిషాలు అలా ఉంచేసి మళ్ళీ మూత తీసేసి దీంట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టిన పప్పు కూడా వేసేసుకోండి
ఈ పప్పు బాగా మెత్తగా ఉడికితేనే మనకి బాగుంటుందండి. సాంబార్లో మొత్తం బాగా మిక్స్ అవుతుంది. తర్వాత వాటర్ కూడా వేసుకోండి. కన్సిస్టెన్సీని చూసుకుంటూ వేసుకోండి. మనకి పల్స్గా ఉందా చిక్కగా ఉందా అనేది ఒకసారి చూసుకోండి. అలాగే పులుపు అడ్జస్ట్మెంట్ కూడా చూసుకొని ఉప్పు అవి కూడా వేసుకోండి ఒకసారి. తర్వాత మనం మూత పెట్టేసుకొని 1-2 నిమిషాలు ఉంచినట్లయితే మనకి పొంగుతూ ఉంటుంది. ఈ పొంగు అనేది పడిపోనీయకుండా మనం వెంటనే ప్లేట్ తీసుకోవాలండి దగ్గరుండి చూసుకొని. ఆ తర్వాత ఇలా కలిపేసుకొని బాగా మరుగుతూ ఉంది కదా, ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని మనం పూర్తిగా కాకుండా కొంచెం మూత పెట్టేసుకోవాలండి. వంకరగా పెట్టండి. ఈ విధంగా మూత పెట్టేసి మనము సాంబార్ని 10-15 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. మనకి సాంబార్ బాగా మరిగితేనే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం చిన్న బెల్లం ముక్క వేసుకోండి, ఇది ఆప్షనల్ అండి. అలాగే మెంతుల పొడి కూడా వేయించి మనం మిక్సీ పట్టుకున్నటువంటి మెంతుల పొడి కూడా 1 స్పూన్ వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మనం కొత్తిమీర కూడా చల్లేసుకొని ముక్కలు అనేది ఉడికాయా లేదనేది ఒకసారి చెక్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే అండి. ఈ సాంబార్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా మంచి టేస్ట్ వస్తుందండి. ఒకసారి అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.